శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో మేషరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ నెల ప్రారంభంలో మేషరాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద సంపూర్ణంగా ఉండడం జరిగింది. పైపెచ్చు వక్రగమనంలో ఇంకా ఉండడం వల్ల తన బలాన్ని విశేషంగా పెంచుకొని తన శుభ ఫలితాల్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా బలంగా ఉండడం జరుగుతాయి. అయితే చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా దైవ బలంతో పూర్వపుణ్య ఫలితంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాతకుని యొక్క నడవడిక, ఆలోచన విధానం, అలవాట్లు వీటన్నిటిలో కూడా సంపూర్ణమైనటువంటి మార్పు ప్రస్తుతం రావడం జరుగుతుంటుంది. కొత్త ఆలోచనలతో, కొత్త అలవాట్లతో జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. అయితే శుక్రుడు కూడా మరి ఈ నెల ప్రారంభంలో స్వక్షేత్రంలో సప్తమ స్థానంలో సంచరించడం కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ధనాధిపతి సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉండడం, మరి గురువు దృష్టి పట్టడం కూడా, ఇది ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులకి వివాహ ప్రయత్నాలు కానీ శుభకార్యాలు కానీ కుటుంబంలో ఒకరి ఆదాయం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా రాహుకేతు ప్రభావం వల్ల ఒక సంవత్సరంన్నరగా ఈ రాశి వారికి, ముఖ్యంగా ఈ మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏదో రకంగా వాయిదా పడడం, దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం జరగడం జరిగింది. ప్రస్తుతం మరి ఈ గురువు యొక్క బలం శుక్రుడు సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో వచ్చి ఒక భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని ఏర్పడడం వల్ల అన్ని విధాల క్వాలిఫైడ్గా సమర్థవంతురాలైనటువంటి భార్య లేదంటే భర్త ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. మరి ఆలోచన ఎక్కువ చేయకుండా వచ్చినటువంటి సంబంధాన్ని మంచి చెడు ఆలోచనతో చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి గతంలో వివాహ సంబంధించినటువంటి సమస్యల వల్ల గత 18 నెలలుగా ఎడబాటులో ఉన్నటువంటి దంపతులు కూడా తిరిగి వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చి పరస్పరంగా మరి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా చాలా బలంగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. సో ఏదైనా మరి ఇది ఒక అనుకూలం. ఇక ముఖ్యంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం మరి ఈ నెల ప్రారంభంలో, అలాగే పంచమాధిపతి రవి కూడా అష్టమంలో సంచరిస్తున్నాడు. అంటే రెండు అగ్నితత్వ గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు విపరీతమైనటువంటి కోపానికి, ఎమోషన్స్కి, తొందరపాటు నిర్ణయాలకి కారణం అవుతుంటుంది. అయితే ఆకస్మికంగా కొన్ని అనుకోని సంఘటనలు జాతకుడికి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఎక్కువగా ప్రమాదమైనటువంటి వృత్తులు చేస్తున్నవారు, వాహనాలు అతి వేగంగా నడిపేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, రెండు అగ్నితత్వ గ్రహాలు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు కానీ కరెంట్ షాకులు లాంటి తగలడం కానీ జరుగుతుంటాయి. మరి 90 డేస్లో వాహన ప్రమాదాలు లేదంటే మరి అది జలతత్వ రాశి అవ్వడం వల్ల మరి ఏదన్నా నీటి ప్రయాణాలు, నీటి గండాలు లాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మరి కుజుడు రాశ్యాధిపతి అవ్వటం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. అజాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం వల్ల అనుకోని ప్రమాదాలు సంభవించే సూచనలు కనబడుతున్నాయి. అయితే గురువు రాశియందు బలంగా ఉండడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా, కష్టం నుంచి అయినా, గండం నుంచి అయినా జాతకుడు చాలా సునాయసంగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మరి అలాగని గురువు బలం ఉందని సునాయసంగా బయటపడతాం, సాహసాలు మాత్రం చేయవద్దు, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది 100% చెప్పుకోదగ్గ సూచన ఈ మేషరాశి వారికి. సో ఇక భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం, ఇది బుధుడు ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఒక మంచి గురువు లభించడం వల్ల మరి ఉన్నత విద్య కొరకు అన్వేషిస్తున్న వారికి, పిహెచ్డీ కానీ డాక్టరేట్ వంటి చేస్తున్న వారికి ఒక మంచి గురువు లభించడం వల్ల ఉన్నత విద్య సంపూర్ణమయ్యే అవకాశం ఉంది. అలాగే భాగ్యస్థానం అన్నది ఉన్నత విద్య అవకాశాలు, విదేశ ప్రయాణాలు, అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, గురువులు,
తండ్రి కానీ చెప్తూ ఉంటుంది. మరి తృతీయాధిపతి 9వ స్థానంలో ఉన్నప్పుడు కంపల్సరీగా జాతకుడు దూర ప్రాంత ప్రయాణం చేయడం, మరి అక్కడ బుధుడు ఉండడం వల్ల అది విద్యా సంబంధించిన విషయాల్లో విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి బుధుడు వ్యాపార కారకుడు అవడం వల్ల వ్యాపార నిమిత్తం కానీ, సో అక్కడ ఏదన్నా ప్రజెంటేషన్ చేయడం విషయంలో కానీ, మొత్తం మీద విద్యావంతులకి విద్యావేత్తలకి విదేశ అవకాశాలు మాలా చాలా బలంగా ఉండడం జరిగింది. మరి లాభస్థానంలో శనిగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. మరి గత కొంతకాలంగా ఉన్నటువంటి శని భగవాను నూతన అవకాశాలు, కొత్త ఉపాధి అవకాశాలు జాతకుడికి నిరంతరం లభిస్తూ ఉంటాయి. మరి శని బలం అనుకూలంగా ఉంది, గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉంటే మిగతా గ్రహాలు ఆటోమేటిక్గా వాటి యొక్క సహకారాన్ని సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రం జాతకుడిని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. మరి ఇతరులు వారి యొక్క స్వలాభం కోసం మీతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం కానీ, అనవసర ఖర్చులు పెట్టించడం కానీ, అక్కర్లేని వస్తువులు మీతో కొనిపించి మీకు నష్టపరిచే అవకాశం ఉంది. అంటే వాళ్ళు లాభం కోసం మిమ్మల్ని నష్టపరిచే అవకాశం ఉంది, అలాగే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి ఆశలకి లొంగకుండా ఏదైనా కొనే ముందు, ఎవరికన్నా ధనం ఇచ్చే ముందు, ఎవరన్నా అపాయింట్మెంట్ అంటే ఒక డ్రైవర్నో ఒక అసిస్టెంట్నో ఎవరన్నా మీరు నియమించుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు పూర్వపరాలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని పెట్టుకోకపోతే వారి వల్ల మీరు నష్టపోవడం, వారి నుంచి అంటే మీ సహాయకుల వల్ల, మీ పనివారి వల్ల, మీ స్నేహితుల వల్ల మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ యొక్క వృత్తిపరమైన రహస్యాలు కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఇతరులకి తెలియకుండా చాలా గోప్యంగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం. ఒక విధంగా 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కుజుడి యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యల నుంచి విముక్తిని లభించే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా కొంత దగ్గర బంధువులతో మీకు విరోధాలు తప్పనిసరిగా ఏర్పడే అవకాశం ఉంది. బట్ దాని తర్వాత పరిష్కారం అయినప్పుడు కూడా ఏదో విధంగా మీకు సంబంధం లేకపోయినా ఈ అభిప్రాయ భేదాలు మరి దగ్గర బంధువులతో రావడం, దాని తర్వాత అవి పరిష్కరించబడడం జరుగుతాయి. అయితే ఆరోగ్యపరంగా మనం ఆలోచించినప్పుడు మరి గ్యాస్ట్రిక్ సంబంధించినవి, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అజీర్ణపరమైన సమస్యలు ఎక్కువగా ఈ కేతు 6వ స్థానంలో సంచరించినప్పుడు జరిగే అవకాశం ఉంది. మరి గురు రాశి అందు సంచరిస్తున్నప్పుడు జాతకుడు ఎక్కువగా విందు భోజనాల్లోనూ ఆతిథ్యాన్ని స్వీకరించడం, చాలామంది గౌరవప్రదంగా మీకు మరి స్వీట్స్ పిండి అలాంటి ఎక్కువ ఆహార పదార్థాలు మీకు ఇవ్వడం వల్ల కొద్దిగా అతిగా ఆహారం స్వీకరించే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా కొద్దిగా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంది. కొద్దిగా మొగమాటానికి పోకుండా ఆహారాన్ని మితంగా ఎంత అవసరం అంత తీసుకోవడం అనేది మరి ఒక ఇండికేషన్. బట్ ఏదైనా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఈ వారం తప్పనిసరిగా తీసుకోవడం అనేది మంచిది. సో ఇక ఈ జాతకుడు మరి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు, మరి మేజర్ గ్రహాలు అనుకూలంగానే ఒక రాహు మాత్రం 12వ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల ప్రభావాలకు ప్రలోభాలకు లొంగకుండా ఎక్కువగా ఈ నెలంతా కూడా వీలైతే అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం, కనకదుర్గ అమ్మవారిని కుంకుమార్చనలు కానీ లేదంటే రాహుకాలంలో పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల, దుర్గా అష్టోత్తరం లలిత సహస్రనామం వంటి పారాయణలు చేసుకోవడం వల్ల జాతకుడికి మిగతా గ్రహాలు బాగున్నప్పుడు కూడా రాహు యొక్క ఇబ్బంది నుంచి జాతకుడు సంపూర్ణంగా బయటపడి గురువు యొక్క శుభ ఫలితాలు సంపూర్ణంగా పొందుతారని ఆశిస్తూ. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే, అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారీత్యా
గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథు గురువు సప్తమంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి వేద విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.